ప్రభుత్వాలు స్పందిస్తాయంటే చెప్తాడు. అప్పుడు అలా స్పందించారు. ఇప్పుడు ప్రభుత్వాలు స్పందించిన అదే అంటుంది రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతీయ దురభిమానం పెరిగింది. అంటే ప్రాంతీయ పార్టీల దురభిమానం, ప్రాంతీయ దురభిమానం ఏమో 2009 నుండి వచ్చింది. ప్రాంతీయ పార్టీల దురభిమానం అన్నటువంటిది అప్పటి నుండి వచ్చింది. దాని పర్యవసానం ఏంటంటే ఇవాళ మీడియాకి జర్నలిస్టులు కరువు అవుతున్నారు, జర్నలిస్టులు వస్తున్నారు. జర్నలిజానికి జర్నలిజానికి తేడా ఏంటంటే జర్నలిజం అంటే ఒక అంశాన్ని ఇన్డెప్త్ గా పరిశోధించి దాన్ని డీటెయిల్డ్ గా మంచి చెడుతో సహా సమాజాన్ని చైతన్యపరుస్తూ ప్రభుత్వాలని కెలకడం. అదే జర్నలిజం అంటే వాడు ఇట్లా మాట్లాడాడు, వీడి ఇట్లా మాట్లాడాడు, ఏమన్నారు. ఇదే జర్నలైజేషన్ వైపుకి జనం కూడా చూస్తున్నారు. నిజమైన సమస్యల వైపు ప్రజలు చూస్తున్నారు అనుకోండి, సచ్చినట్టు అందరూ స్పందిస్తారు. అన్ని మీడియా స్పందించట్లేదు కాబట్టి నడుస్తుంది. కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా రేపు చంద్రబాబు గారు అవినీతిని ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఒక ఇసుక, ఇందాక ఆయన ఇసుక గురించి కూడా మాట్లాడారు, ఇసుక కుంభకోణాలు ఇవన్నీ బాబు గారే చేశారని ఇక్కడ నుంచి పదే పదే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేశారంటే రేపు నుంచి వైసీపీ ప్రతినిధులు అందరూ అదే మాట్లాడతారు, ఇంకా ఆ స్కాముల గురించి పదే పదే. ప్రజలు నమ్ముతారా?